ఫ్రెండ్స్ ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి సో నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గురించి చూద్దాం ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో ఒక ప్లేలిస్ట్ లింక్ అయితే ఇచ్చాను ఆ ప్లేలిస్ట్లో ఏపీఎంసర్ కాలేజీకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి ఒకవేళ మీకు కావాల్సిన కాలేజ్ కనుక ఆ లిస్ట్లో లేకపోతే కమెంట్ బాక్స్లోకి వెళ్ళి కమెంట్ చేయండి కాలేజ్ నేము నేను వెంటనే వీడియో అయితే చేస్తాను ఎల్బిఆర్సిఈ లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈ కాలేజ్ని నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఎస్టాబ్లిష్ చేశారు మొత్తం సిక్స్టీ ఫైవ్ ఏకర్స్లో ఈ కాలేజ్ అయితే ఉంటుంది అండ్ ఈ కాలేజ్ యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ విషయానికి వస్తే టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ మధ్యలో అయితే ఉంటుంది అండ్ నాక్వాల్ ఈ కాలేజ్కి ఏ గ్రేడ్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ త్రీ పాయింట్ టూ సీజీపీ అవుట్ ఆఫ్ ఫోర్తో అండ్ ఈ కాలేజ్లో మనకి అవైలబుల్ గ్రూప్స్ విషయానికి వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్న గ్రూప్స్ ఇంకా విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి థర్టీ నైన్ సిక్స్ థర్టీ నైన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న మైలవరం అనే విలేజ్లో మనకి కాలేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా ప్లేస్మెంట్ విషయానికి వస్తే ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ అకాడమిక్ ఇయర్వి థౌసండ్ ప్లస్ ఆఫర్స్ అయితే వచ్చినాయి సో మనకి ఇక్కడ సిఎస్ఈ ఐటీ ఈసీఏ కాకుండా రిమైనింగ్ గ్రూప్స్ కూడా మంచి ప్లేస్మెంట్స్ అయితే వచ్చినాయి ట్రిబికి వన్ వన్ త్రీ ఐటీకి ట్రిపుల్ వన్ మెకానికల్ కి వన్ ఎయిటీ త్రీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కి థర్టీ ఎయిట్ ఈసీఈకి టూ నైన్టీ టూ సివిల్కి ట్వంటీ టూ సీఎస్ఈకి టూ వన్ సెవెన్ ఏరోస్పేస్ కి ఫార్టీ త్రీ మొత్తం వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ ప్లేస్మెంట్స్ అయితే వచ్చినాయి ఎంబీఏకి వన్ థర్టీ వచ్చినాయి సో మొత్తం వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ ప్లస్ ప్లేస్మెంట్స్ ఇన్ ప్రోగ్రెస్ ఇంకా అండ్ మేజర్ రిక్రూటర్స్ విషయానికి వస్తే హైయెస్ట్ సిటీసీ వచ్చేసి టెన్ ల్యాక్స్ ప్రొవైడ్ చేశారు హండ్రెడ్ ప్లస్ రిక్రూటర్స్ అయితే మనకి కాలేజ్కి ఉన్నది సో ఇన్ఫోసిస్ హెచ్సిఎల్ టెక్ మహేంద్ర బైజూస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వర్చ్యూసా క్యాప్జెమ్నై కాగ్నిజెంట్ టాపర్ విప్రో ఎక్సెల్ డైనమిక్స్ పందన ఇవన్నీ టాప్ రిక్రూటర్స్ ఇవి కాకుండా మనకి హెక్సావేర్ యాక్సెంచర్ రిలయన్స్ ఇంకా చాలా కంపెనీస్ అయితే వస్తున్నాయి సో మనకి అడ్వాన్స్డ్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ లాబరటరీ ఈ యంత్ర ల్యాబరటరీ మేమ్స్ నోడల్ సెంటర్ సో ఇలాంటి చాలా అంటే చాలా చెప్పుకోదగ్గ విషయాలు అయితే ఉన్నాయి సో మనకి సెవెంటీ ఫైవ్ ప్లస్ రీసెర్చ్ సెంటర్స్ అండ్ మనకి ల్యాబ్స్ అయితే ఉన్నాయి సెవెంటీ టూ ప్లస్ పి పిఎచ్డి కలిగిన ఫ్యాకల్టీస్ అయితే ఉన్నారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ ప్లేస్మెంట్స్ ప్లస్ ఇంకా ప్రోగ్రెస్లు అయితే ఉన్నాయి సో మనకి త్రీ హండ్రెడ్ ప్లస్ రీసెర్చ్ పబ్లికేషన్స్ కూడా ఉన్నాయి సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పరంగా ఈ కాలేజ్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అనే చెప్పచ్చు ఫ్రెండ్స్ మీరు బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కట్ ఆఫ్ విషయానికి వస్తే మేల్ క్యాండిడేస్కి ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ సెవెంటీ ఫోర్ ఫీమేల్ క్యాడిడేస్కి ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఎస్సీ మేల్ క్యాండిడేట్స్కి ఫార్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ టెన్ ఫీమేల్ క్యాండిడేస్కి ఫార్టీ థౌసండ్ టూ ఫిఫ్టీ నైన్ एस ट मेल को वन लाख फोर थाउजेंड सिक्सटी सिक्स हड्रेड सिक्स नईन फीमेल कैंडिडेट्स को वन लाख थर्टी टू थाउजेंड फाइव नॉट टू बीसीबी मेल कैंडिडेट्स की 1, 4, 66, 669, ట్వంటీ థౌజండ్ సెవెన్ నైంటీ ఎయిట్ ఫీమెల్ క్యాడెడ్స్కి ట్వంటీ థౌజండ్ థర్టీ ఫైవ్ ర్యాంక్ బీసీ డి మెయిల్ క్యాడెడ్స్కి లెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ ఫీల్ క్యాండిడెడ్స్కి ఫార్టీ త్రీ థౌజండ్ బీసీఏ మెయిల్ క్యాండిడెడ్స్కి థర్టీన్ థౌసండ్ టూ ఫార్టీ సెవెన్ ఫీమేల్ క్యాండిడెడ్స్కి ట్వంటీ వన్ థౌసండ్ సెవెంటీ టూ బీసీఈ మేల్ క్యాడెడ్స్కి ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ ట్వంటీ త్రీ ఫీమే క్యాండెడ్స్కి ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ సిక్టీ త్రీ బీసీసీ మేల్ కాండెడ్స్కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ నైన్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి సీట్ అయితే ఎలాకేట్ చేయలేదు ఎందుకంటే ఎవరైతే అప్లై చేసుకోలేదు కాబట్టి సో ఇలా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈసీఈ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ ఒక కట్ ఆఫ్ అయితే ఉన్నది సో మీరైతే ఇక్కడ సిఎస్ఈ అండ్ ఐటీ అయితే కంపేర్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇరవై వేలు లోపు ర్యాంక్ వచ్చింది అంటే అయితే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వండి అది రాకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఈసీఈ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ సో మీకు ట్వంటీ థౌజండ్ అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ లోపు ర్యాంక్ వచ్చినట్లయితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు సిఎస్ఈ ఐటీ అండ్ ఈసీఈ పరంగా ఇంకా హైలైట్ ఆఫ్ ద కాలేజ్ విషయానికి వస్తే ఈ కాలేజ్ బట్టి మనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే అయింది అటానమస్ కాలేజ్ వచ్చేసి టూ థౌజండ్ టెన్ నుంచి దీన్ని అటోనమస్ కింద ప్రకటించారు నాక్ వాళ్ళు ఏ గ్రేడ్ అయితే ప్రొవైడ్ చేశారు త్రీ పాయింట్ టూ సిజీపీఏతో అండ్ ఎన్బిఏ వాళ్ళు దీనికి సిఎస్ఈఐటీ ఈ సిఈఈ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్కి టైర్ వన్ కింద ప్రొవైడ్ చేశారు అండ్ మనకి కెరియర్ త్రీ సిక్స్టీ వాళ్ళు ట్రిపుల్ ఏ ప్లస్ గ్రేడ్ అయితే ఇచ్చారు అండ్ ఈ కాలేజ్లో మనకి వైఫై అయితే ఉన్నది వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ప్లస్ స్పీడ్తో ఎంబీబీఎస్ స్పీడ్తో సో ఐసిటీ ఎనేబుల్డ్ అండ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ అయితే ఉన్నాయి టూ హండ్రెడ్ సిక్స్టీ ప్లస్ ఫ్యాకల్టీస్ అయితే ఉన్నారు అందులో ఎనభై ఐదు మందికి డాక్టరేట్స్ అయితే ఉన్నాయి మనకి ట్వెల్వ్ థౌసండ్ ప్లస్ రెప్యూటెడ్ జనరల్ పబ్లికేషన్స్ అండ్ నైంటీ ప్లస్ పేటెంట్స్ అయితే ఉన్నాయి సో నేను ఇప్పుడు చేసిన ఏ వీడియో కూడా ఇన్ని పేటెంట్స్ అయితే లేవు అండ్ ఇన్ని జర్నల్ పబ్లికేషన్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు మేబీ ఉండొచ్చు కానీ వాళ్ళు మెన్షన్ చేయలేదు సో ట్వల్వ్ థౌసండ్ ట్వల్వ్ హండ్రెడ్ ప్లస్ పబ్లికేషన్స్ అండ్ ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండ్ స్పాన్సర్డ్ ఆర్ అండ్ ప్రాజెక్ట్స్ విత్ వర్త్ ఆఫ్ ఫైవ్ కోర్స్ అడ్వాన్స్డ్ ల్యాబోరేటరీస్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఎన్సీసీ గర్ల్స్ వింగ్ యోగా సెంటర్ జిమ్ అండ్ స్టూడెంట్ క్లబ్స్ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్ ఇంట్రాక్షన్ సెల్ అయితే ఉన్నాయి త్రీ ఇంటర్నేషనల్ అండ్ థర్టీ నేషనల్ ఎంఓయూస్తో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఆల్ మేజర్ రూట్స్కి హాస్టల్ ఫెసిలిటీ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అని చెప్పారు అండ్ మనకి ఇక్కడ సెంట్రల్ లైబ్రరీ కూడా ఉన్నది సో ఫోర్ పాయింట్ ఫైవ్ టీబీ లైబ్రరీ సర్వర్తో అండ్ డిజిటల్ లైబ్రరీ ఫెసిలిటీ కూడా ఉన్నదని చెప్పి మనకి మెన్షన్ చేశారు సో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా నేనైతే చూశాను కదా మనకి అడ్వాన్స్డ్ లాబొరేటరీస్ ఉన్నాయి అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పచ్చు అండ్ ప్లేస్మెంట్స్ పరంగా కూడా మనకి మంచి ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేశారు సో స్టూడెంట్ సపోర్ట్ ఫ్యా ఫెసిలిటీస్ విషయానికిస్త మనకి ఎన్సీసీ యోగా అండ్ మెడిటేషన్స్ స్టూడెంట్ కబ్ క్లబ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి సో మనకి ఆల్రౌండ్గా చూసుకున్నట్లయితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ మనకి స్పోర్ట్స్ కానివ్వండి యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కానివ్వండి కల్చరల్ సెలబ్రేషన్స్ కానివ్వండి ప్లేస్మెంట్స్ కానివ్వండి సో అన్నింటి పరంగా చూసుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు సో ఇంకా ఫ్యాకల్టీకి అండ్ అకామిడేషన్ అండ్ ఫుడ్కి మనకైతే మంచి రేటింగ్ అయితే ఇచ్చారు సో మనకి ఎయిట్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ టెన్ అయితే ఉన్నది మీరు కనుక థర్టీ థౌజండ్ లోపు ఒక మంచి కాలేజ్ అయితే చెక్ చేసుకుంటే ఈ కాలేజ్ అయితే మీకు థర్టీ థౌసండ్ లోపు మీకు ర్యాంక్ ఉంటే ఈసీఈ అయితే వస్తుంది అండ్ ట్వంటీ థౌసండ్ లోపు ఉంటే ఐటీ వస్తుంది అండ్ ఫిఫ్టీన్ థౌసండ్ లోపు ఉంటే మనకి సిఎస్ఈ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు సో ఈ కాలేజ్లో కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ప్రోగ్రామ్స్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను ఇంటెక్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఎన్ని అంటే అంతే ఎంతమందిని తీసుకుంటారని చెప్పి మనకి డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు